హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఆవకాయ పచ్చడి అంటే తెలంగాణ స్టైల్లో అది మా ఇంట్లో పెట్టే ఆవకాయ ఎలా పెట్టాలో ఇక్కడ చూపెట్టబోతున్నానండి దేనికి నేనైతే ఒక ఫైవ్ కేజీస్ మామిడికాయలు తీసుకున్నాను వీటిని జలాలు అంటారండి వీటిలో ఇట్లా వాటర్లో నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉంచి పొడి క్లాత్తో ఇలా తుడుచుకోవాలి ఉంచుకోవాలి తర్వాత వీటిని అన్నిటినీ ఇలానే ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచుకోవాలండి నేను ఇది మామిడికాయ పచ్చడి అనేది పక్కా కొలతలతో చెప్తున్నాను మీరు కూడా ఇలానే ట్రై చేస్తే చాలా బాగుంటుందండి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫైవ్ కేజీస్ పచ్చడికండి ఆవాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అలానే జీరా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మెంతులు మాత్రం ఒక సెవెంటీ గ్రామ్స్ సరిపోతాయండి ఇప్పుడు వీటిని కమ్మటి వాసన వచ్చే వరకు ఇలానే వేపుకోవాలండి తర్వాత వీటిని పక్కన ఉంచుకొని చల్లారనిచ్చి తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా కొట్టుకుందాం ఇప్పుడు దీన్ని అయితే పక్కన ఉంచుదాము తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఆవాలు తీసుకొని అంటే మామూలుగా వేయించడం అవసరం లేదు డైరెక్ట్ పొడి చేసుకోవాలి మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా పొడి కొట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ నేను దొడ్ అంటే ఉప్పు అయితే ఒక ఐదు కేజీలకి ఒక కేజీ ఉప్పు పడుతుందండి అంటే మామిడికాయలు ఐదు కేజీలకి ఇలా మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి తర్వాత ఐదు కేజీల మామిడికాయలకి ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల కారం సరిపోతుందండి ఇది ఆకుకారం ఇలా ఎర్రటి కాయల్ని తీసుకొని అంటే మొరపట్టించుకోవాలి దీనిలో ఇప్పుడు ఉప్పు కారం ఆవ పొడి కూడా వేస్తున్నానండి అంటే ఇది ఆవ తయారు చేసుకోవడానికి ఇలా ఎల్లిపాయలు మాత్రం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇలానే మంచిగా నీట్గా పొట్టు ఒలిచి పెట్టుకోవాలి దంచకూడదు ఘాటుపోతుంది ఇలా పొట్టు తీసుకున్న వాటిల్లో ఒక సెవెంటీ పర్సెంట్ అలా మొత్తం మామూలుగా ఎల్లిపాయ ముద్దనే చేసుకోవాలి అలానే అల్లం అనేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను విజయపల్లి నూనె వేస్తున్నానండి బాగుంటుంది పల్లి నూనె మాత్రమే వేసుకోవాలి పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు పోపు ప్రిపరేషన్ కోసం నేను ఆయిల్ను వేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న ఆవ పొడి ఆవ మెంతులు జీలకర్రని ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి దీన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం అల్లం ఉన్న ఎల్లిపాయలు తీసుకున్నాం కదా ఈ ఎల్లిపాయలు ఒక థర్టీ పర్సెంట్ ఎల్లిపాయలు అల్లం ముద్ద చేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత మిగతా ఎల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా వేసుకోవాలి వీటిని పోపులోకి యాడ్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్లోకి కొద్దిగా పోపు ఆవాలు ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అలా ఆవాలు సరిపోతాయి అంటే ఇంకా ఇష్టమైన వాళ్ళు ఒక స్పూన్ అలా మెంతులు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే మెంతులు యాడ్ చేయలేదు తర్వాత దీనిలోకి ఆవాలు ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న జీలకర్రలో ఎయిటీ పర్సెంట్ మాత్రమే పొడి చేసుకోవాలండి ఈ ట్వంటీ పర్సెంట్ జీలకర్రని ఇందులో వేసుకొని వేపు అంటే ఫ్రై చేసుకోవాలి దీనిలోకే ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయల్ని అంటే ఎల్లిపాయల్ని ఎయిటీ పర్ సెవెంటీ పర్సెంట్ తీసుకున్నాం కదా ఆ ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా మిక్సింగ్ జార్లో చేసుకొని ఇలా ముద్దలాగా బాగా ముద్దగా చేసుకోకూడదండి మీకు వీడియోలో ముద్దగా కనిపిస్తుంది కానీ నేను కచ్చాపచ్చాగాన్ని చేసుకున్నాను దాన్ని దీనిలోకి వేసుకుని ఒకటి ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవాలున్ను జీలకర్ర మామూలుగా మెంతులైనా కూడా ఫ్రై కావాలి ఎల్లిపాయ మాత్రం మొత్తంగా ఫ్రై కాకూడదండి ఏదో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది అప్పుడైతేనే పచ్చడి ఘాటుగా ఉండి సంవత్సరం పాటు కూడా చాలా రుచికరంగా ఉంటుందండి ఒక్కరోజు కష్టపడితే మనం మామూలుగా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచినా కూడా ఏం కాకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి పచ్చడి అనేది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనిలోకి ఒక ఇది చూసారా ఒక పావు టీ స్పూను ఇంగువ పొడి కూడా యాడ్ చేస్తున్నాను బాగుంటుందండి పచ్చడి అనేది కొద్ది కొద్దిగా అంటే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తడి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయదు అంటే మామూలుగా మామిడికాయలను మంచిగా తుడవాలి మంచిగా కట్ చేసుకోవాలి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులోకి తర్వాత పొడి బట్టతోనే తుడుచు తుడుచుకోవాలి కాయల్ని ఒక్కలు కూడా చెదరకుండా అంటే పిక్క చదరకుండా కొట్టించుకోవాలి తర్వాత వచ్చి మామూలుగా పొడి లేని టబ్లోకి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అప్పుడైతేనే బాగొస్తుంది ఇలా ఇలా అయిపోయిందాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో యాడ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా చల్లారినాకనే ఆవలోకి దీన్ని యాడ్ చేయాలండి అప్పుడైతేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన ఒక అంటే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చల్ల చల్లారనిద్దాం ఇప్పుడు ఇదే మూకుల్లోకి ఏం కాదు పచ్చల్లోకి కదా నూనెని కూడా మిగతా నూనెను కూడా యాడ్ చేసుకుందాం అంటే మనం కొద్దిగా ఆయిల్లో దానికి తీసుకున్నాం కదా కేజీ ఆయిల్ పడుతుందండి అంటే కేజీ మామిడికాయ ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది నేను ఇలా మెజర్ మామూలుగా చెప్పినా మర్చిపోయినా కూడా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తానండి ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క ఐటమ్ ఎంత జీలకర్ర మెంతులు ఎంతెంత అనేది యాడ్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ఇది చల్లారింది కదా ఈ చల్లారిన దాన్ని దీనిలోకి డైవర్ట్ చేసుకొని మనం మూకుట్లోకి ఆయిల్ను వేసుకొని ఆ ఆయిల్ని కూడా అంటే కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకొని మళ్ళీ ఆయిల్ అనేది ఎందుకు అట్లా వేడి చేయాలంటే ఆయిల్ అనేది పల్లి ఆయిల్ వాసన వస్తుంది కదండి ఇప్పుడు చూసారా నేను చేతితోనే పోస్తున్నా అంటే అది గోరువెచ్చని అంటే రూమ్ టెంపరేచర్కి డైవర్ట్ అయ్యాకని ఇలా కలుపుకోవాలి కాకపోతే మాత్రం ఆయిల్ ఖచ్చితంగా హీట్ చేయాలండి హీట్ చేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన పోయి పచ్చడి మంచిగా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికి కూడా బాగుంటుంది సంవత్సరం పాటు లేకపోతే మాత్రం ముక్క వస్తుందండి సో ఖచ్చితంగా కొద్దిగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి కొద్దిగా ప్రాసెస్ అనేది అంటే టైం పడుతుంది మనం కారం జల్ అంటే పట్టించుకోవడం ఎండ పోయడం మిరపకాయల కానీ ఇలా చేసుకుంటేనే పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇలా పొడి టబ్బును తీసుకొని దానిలోకి మనం ముందుగా కొట్టించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా ఒక క్లాత్తోని అయ్యాక కూడా జీళ్ళు తీసేటప్పుడు కూడా ఇట్లా నీట్గా తుడుచుకొని వేసుకోవాలండి ఒకటండి తడేస్తలే ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం అంటే ముందుగా కలిపి పెట్టుకున్న అన్ని ఆవాలు మెంతులు జీలకర్ర తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మిశ్రమాన్ని ఇలా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇలా నీట్గా కలుపుకున్న దాన్ని కూడా మీకు వీడియోలు చూపెడుతున్నాను కదా చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి పొడిగానే ఉంటుంది ఆఫ్టర్ త్రీ డేస్ అనేది పచ్చడి చాలా హైలైట్ అవుతుందండి నేను ఈ వీడియోలో కలిపే వరకే పెడుతున్నాను కదా మళ్ళీ నెక్స్ట్ ఒక చిన్న పా అంటే షార్ట్ వీడియోలాగా కూడా చేసి థర్డ్ డే ఎట్లా ఉందో పచ్చడి ఏ రకంగా ఆయిల్ అనేది వచ్చిందో అది కూడా మీకు చూపెడతానండి ఒక్కటండి మామిడికాయలు మాత్రం పీసు లేకుండా మంచిగా నీట్గా ఉన్న కాయల్ని తీసుకొని పచ్చడి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఆవ పచ్చడి తయారైపోతుందండి ఓకే అండి